గారు, అలాగే ప్రముఖ సెఫాలజిస్ట్ మిత్రుడు డాక్టర్. వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ప్రజల నాడిని పట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. చాలామంది అనుకుంటారు మేము పట్టేస్తాం, మేము తెలుసుకుంటాం, లేకపోతే అలా ఉంది ఇలా ఉంది అంటే. ఒక్కోసారి ఏమవుతుందంటే, మామూలుగా ఇంగ్లీష్లో విష్ఫుల్ థింకింగ్ అంటారు. తను ఏం కావాలని కోరుకుంటాడో అదే ప్రజలు అనుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అది అది మానసికమైన ఫీలింగ్, అదొక అభిప్రాయం. నిజానికి ప్రజల్లో నెగిటివ్గా అనిపించినా కూడా అది పాజిటివ్గా కనపడుతుంది. మీ విశ్లేషణ తీసుకునే ముందు ఒకసారి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు టెలిఫోన్ లైన్లో ఉన్నారు, ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. రఘురామరాజు గారు నమస్కారం. నమస్తే వెంకటకృష్ణ గారు. రఘురామరాజు గారు, టైమ్స్ నౌ ఛానల్ ఇచ్చిన సర్వే 24 మీ ప్రస్తుత పార్టీ గెలుస్తుందని లోక్సభ స్థానాలు, ఒకటి మాత్రం టీడీపీ గెలుస్తుందని ఇచ్చింది. అది మరి నర్సాపురమా? నర్సాపురమా టీడీపీ? ఒకటి కడప, ఒకటి అది కూడా గెలిస్తే గెలవచ్చని. ఓహో, 25 వచ్చే అవకాశం. 24 to 25 అది ఈటీజీ రీసెర్చ్ గురించి దాని భాగవతం అంతా కూడా మా పార్టీ మానస పత్రిక అయిన ఏంటది గ్రేట్ ఆంధ్రాలో కూడా క్రిటిసైజ్ చేయడం జరిగింది. దాని గురించి ఈటీజీ అంటే అది ఎవరు రన్ చేస్తున్నారు, దానికి విదురా కన్సల్టింగ్ కి సంబంధం ఏంటి, విదురా కన్సల్టింగ్ ట్రంప్ అవినాష్ అని మా ముఖ్యమంత్రి సలహాదారుడు. సో ఇదంతా ఒక ఫేక్ సర్వే అని అతను చెప్పకనే చెప్తూ మళ్ళీ అట్ ద సేమ్ టైం చిన్న వార్నింగ్ లాంటి హింట్ కూడా ఇచ్చాడు గ్రేట్ ఆంధ్ర. ఈ సర్వేలు చూసి నిజం అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా వెళ్తే చాలా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎవరైనా ఈ సర్వేయర్స్ ని మేనేజ్ చేసి జగన్మోహన్ రెడ్డికి ఇలాగ పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చి అతను కొంపలోనే కూర్చునేలాగా చేయటానికి కుట్ర అనే అనుమానం కూడా ఉందని కూడా, అంటే ప్రత్యర్థులే చేయించి వదులుతున్నారనే అంత దొరదే ఆడుకుంటుందండి. అదే అంత దొరదే ఆడుకుంటుందిలే, అంత దొరద ఎవరికీ ఉండదు. ఇప్పుడు యాక్చువల్ గా గ్రౌండ్ రియాలిటీ మనం ఒక ఐప్యాక్ పేరుతో ఒక సర్వే చూసాం సార్, అఫ్కోర్స్ అది ఇవాళ మధ్యాహ్నం నుంచి సర్క్యులేషన్ లోకి వచ్చింది. నేను మొన్న నా రచ్చబండలో మాట్లాడినప్పుడు ఈ సర్వే మనం వచ్చినప్పుడు మాక్సిమం 4 సీట్లు మా పార్టీకి వచ్చే అవకాశం ఉంది అని చెప్పా. కొద్ది రోజుల ముందు అరకు లో కొంచెం స్ట్రాంగ్ గా ఉంది, ఆ కడప అండ్ రాజంపేట ఏదైతే రియలిస్టిక్ గా నాకున్న వేరియస్ రిపోర్ట్స్ అక్కడక్కడ చేసిన సర్వేలు ఆధారంగా చెప్పడం జరిగిందో, ఈ పర్టికులర్ లీక్ ఏదైతే వచ్చిందో అది దానికి ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అయింది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ 4 స్థానాలు మిరకిల్ జరిగితే 5వ స్థానం తప్ప 6వ స్థానం నా ప్రస్తుత పార్టీకి వచ్చే అవకాశం లేనే లేదు. ఐపాక్ చెప్పింది కూడా అంతే కదా, ఐపాక్ చెప్పింది కూడా 19 టీడీపీ అడ్వాంటేజ్ ఇచ్చింది. ఐపాక్ కూడా అది ఈ దొంగ రిపోర్ట్లన్నీ సర్క్యులేట్ చేస్తామంటే ఎవరో హృదయం ఉన్నవాడు ఎవడో అక్కడ పనిచేస్తానంటున్నాడు, దాన్ని కొంచెం నీట్ గా లీక్ కొట్టాడు, లీక్ ఇచ్చాడు అది అది కరెక్ట్ రిపోర్ట్ అండి.